నమో బుద్ధాయ. స్పష్టంగా వినిపిస్తుందని ఆశిస్తున్నాను. మొట్టమొదట మనం ధ్యానం చేద్దాం ఒక 5 నిమిషాలు. అందరూ తమ తల మెడ వీలైనంత స్ట్రైట్గా పెట్టండి. తర్వాత కళ్ళు మరియు పెదాలు బిగించకుండా సాధారణంగా వాటిని మూసి ఉంచండి. ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాసను పెట్టండి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిశితంగా ఒక్కటి కూడా వదలకుండా చక్కగా గమనించండి. అవి ఎలా ఉన్నాయో అలా గమనించండి. ఏమాత్రం మార్పు చేయడానికి ప్రయత్నించకండి. ఒక ద్వారపాలకుడు ద్వారం దగ్గర కావలివాడు ఎలా అయితే వచ్చి పోయే జనాల్ని గమనిస్తూ ఉంటాడో అలా మీరు గమనిస్తూ ఉండండి. గమనించడం మాత్రమే చేయండి. జోక్యం ఏ రకంగానూ అవసరం లేదు. మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు వెంబడి పరుగుదీస్తుండొచ్చు. తిరిగి మన దృష్టిని శ్వాస మీదనే కేంద్రీకరించాలి.
భవతు సభ మంగళం, రక్షంతు సభ దేవత, సభ బుద్ధానుభావేన, సభ ధమ్మానుభావేన, సభ సంఘానుభావేన సదా సుద్ధి భవంతు తే. సాధు 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 సాధు. నెమ్మదిగా కలుతరండి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మొట్టమొదట త్రిరత్నాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం 99 కార్యక్రమాలు భాగం వహించినటువంటి ఉపాసక ఉపాసకులందరికీ నా అభినందనలు. ఎంతో శ్రద్ధ ధమ్మం పట్ల ఉంటే తప్ప సాధ్యపడదు. మరి ముఖ్యంగా స్థిరచిత్త గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి అందరు సభ్యులకు పేరు పేరున ప్రత్యేక శుభాభినందనలు. వారు చేస్తున్నటువంటి ఎన్నో ప్రయాసల కోర్చి చేస్తున్నటువంటి ధమ్మదానం చాలా గొప్పదానం. ఈరోజు మనం చూల సచ్చక సుత్త, ఇది మధ్యమ నికాయలో 35వ సుత్త, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ బౌద్ధులకి జయమంగళ గాథ అనే పరిచయమే ఉంటుంది. గాథ చాలా సందర్భాల్లో దాన్ని పఠిస్తారు. దాంట్లో బుద్ధుడు 8 వివిధ రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, వాళ్ళ మీద ఎలా విజయం సాధించాడు అని చెప్పినటువంటి దాన్ని బుద్ధుడిని గుణగణాలను పొగుడుతూ ఏ గుణాల వల్ల వాటి మీద విజయం సాధించాడు అని చెప్పినటువంటి గాథ. మార, ఆళవకుడు, తర్వాత నాలాగిరి అనే ఏనుగు, అంగులిమాల, చించ, సచ్చక, నందోపనందులు, మరియు బక బ్రహ్మ. సో ఇలా దీంట్లో సచ్చకుడి మీద సాధించిన విజయం చెప్పబడింది. ఈ సచ్చకుడు మనకి జాతక కథలో కూడా మహా ఉమ్మగ్గ జాతకలో 546 జాతక నంబరు దాంట్లో కూడా వస్తారు. దాంట్లో సేనక అనే అతని పేరు. ఇతని గురించి మజమనికాయ అట్టకథలో చాలా వివరంగా చెప్పబడింది. మనం చాలా సంక్షిప్తంగా తెలుసుకుందాం మొట్టమొదట సచ్చకుడు గురించి. మీకు తెలిసే ఉంటుంది త్రిపీటకాలు కాకుండా తర్వాత వాటిని వివరిస్తూ అట్టకథలు ఆచార్య బుద్ధఘోషుడు రచించాడు. మరి దాన్ని వివరిస్తూ టీకాలు కూడా ఉన్నాయి. అయితే బుద్ధఘోషుడు మధ్యమ నికాయకి అటకథ అంటే అర్థకథ, దాని పేరు పపంచసూదని అని, దాంట్లో ఇతని గురించి వివరంగా చెప్పబడింది అనుకున్నాం కదా. అతని తల్లిదండ్రులు నిఘంటులు. పెళ్లి కాకముందు అతని తండ్రి దేశ పర్యటన చేస్తూ తన వాదనతో అందరినీ ఊడిస్తూ ఉంటాడు. ఆయనకు 500 రకాలైన ఈ వాదన పటిమకు సంబంధించిన ఇవి తెలుసు విద్యలు అని చెప్పబడింది. అతని తల్లి కూడా వివాహానికి పూర్వం ఆగగుడ్డ కూడా గొప్ప ఈ వాదన పటిమ కలిగినటువంటిది. అనేక మందిని ఓడిస్తూ తన దారిలో వచ్చిన వాళ్ళని అలా ఆవిడ లిచ్చవీల ఆస్థానంలోకి వస్తారనమాట. లిచ్చవీలు వీళ్ళిద్దరికీ ఆ వాదన ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. ఎవరు గెలుస్తారు అని
చాలా మంది ప్రజలు కూడా అత్యంత ఆసక్తితో ఆ రాజసభకు కూడా విచ్చేస్తారు. అయితే ఇద్దరు సమూజీలుగా నిలుస్తారు, ఎవరు వేరొకరి మీద విజయం సాధించలేరు. అప్పుడు లిచ్చవీల సలహాతో, లిచ్చవీలకి ఏంటంటే ఇట్లాంటి ప్రతిభావంతులు ఉన్నట్లయితే మన రాజవంశీయుల పిల్లలకి చక్కగా వీళ్ళు నేర్పించగలుగుతారు అనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదన ముందుంచుతారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మేము మీకు ఇంటితో పాటు సమస్త సౌకర్యాలు కలిగజేస్తాం, ప్రతిగా మీరు మా రాజవంశీయుల పిల్లలకి చదువు చెప్పవలసిందిగా అభ్యర్థిస్తారు. వారు అట్లా ఒప్పుకుంటారన్నమాట. ఒప్పుకున్న తర్వాత వాళ్ళకు కాలక్రమేణా ఐదుగురు సంతానం కలుగుతారు, నలుగురు అమ్మాయిలు, తర్వాత ఒక అబ్బాయి. వాళ్ళ పేర్లు సచ్చ, లోల, భటాచార, శివవతిక అనే అమ్మాయిల పేర్లు. ఈయన ఐదవ అతను, చివరివాడు సచ్చకుడు. వీళ్ళ సంతానం కూడా చాలా వాదన పటిమ కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. వీరు అమ్మాయిలందరూ ఒకసారి సారిపుత్త భంతే అతనితో ఒక వాదన సమావేశం జరపాల్సి వస్తుంది. దాంట్లో వాళ్ళు ఓడిపోతారు సారిపుత్త భంతేతో. వాళ్ళని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, సారిపుత్త భంతే అన్నిటికీ సమాధానం చెప్తాడు. సారిపుత్త భంతే ఒకటే ప్రశ్న అడుగుతాడు, వాళ్ళు సమాధానం చెప్పలేక ఆ భిక్షుణులుగా మారి అర్హంతత్వాన్ని కూడా పొందుతారు. మరి తను సచ్చకుడు మాత్రం మిగిలిపోతాడు అన్నమాట. అతను చాలా వాదన, వీళ్ళందరికన్నా ఇంకా ప్రతిభావంతుడుగా వాదనా పటిమలో చెప్పబడుతుంది. ఇది ఈ సుత్త భగవాన్ బుద్ధుడు వైశాలిలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఈ సచ్చకుడు ఆ వైశాలి పరిషత్తులో ఈ విధంగా అంటుండేవాడు అన్నమాట, నాతో వాదనను ఆరంభించి కంపించనటువంటి ఆ వణకని చెమటలు పట్టినటువంటి శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ సంఘనాయకుడు కానీ చివరికి సమ్మా సంబుధుడు కానీ లేడు. నేను ఒక జడమైనటువంటి స్తంభంతో వాదాన్ని ప్రారంభించినా అది కూడా నా వాదంతో కంపించిపోతుంది, వణికిపోతుంది, ఇక మనసుల విషయం చెప్పాల్సిన పనే లేదు. ఈ విధంగా తను తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడన్నమాట. అదే సందర్భంలో అస్సజీ భంతే, అస్సజీ అంటే మీకు తెలిసే ఉంటుంది, భగవాన్ బుద్ధుడు మొట్టమొదటి ప్రవచనం ధమ్మచక్క ప్రవర్తన సుత్త, దాన్ని ఉపదేశించి ఆ ఉపదేశాన్ని విన్నవారిలో మనుషుల్లో ఐదుగురిలో ఈ అస్సజీ భంతే ఒకరు, బుద్ధుడి ప్రథమ శిష్యుల్లో ఈయనొకరు. అన్య కొండన్య బద్ధియ వప్ప మహానామ తర్వాత ఈ ఐదవ అస్సజీ భంతే. ఇతను పూర్వాహ్న సమయంలో చక్కగా చివరను ధరించి పాత్రను తీసుకుని పిండపాతం కోసం వైశాలిలో ప్రవేశించాడు. అప్పుడు సచ్చకుడు అటు ఇటు ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఆ అస్సజీ భంతేని చూసి అస్సజీ భంతే ఉన్న చోటికి చేరుకుంటాడు. చేరుకొని కుశలం అడిగి నమస్కరించి ఓ పక్కన నిలబడి ఆ అస్సజీ భంతేని అడుగుతున్నాడు, అయ్యా అస్సజీ, మరి మీ గురువుగారు అయినటువంటి బుద్ధుడు శిష్యుల్ని ఎలా శిక్షణ ఇస్తాడు, మరి శిష్యులు ఆ శాసనాన్ని అనుశాసనాన్ని అనుసరించి ఎలా నడుచుకుంటారు అని ప్రశ్నిస్తాడు. ఆ భగవాన్ బుద్ధుడు ఈ విధంగా ఉపదేశిస్తాడు, భిక్షువులారా, రూపం అనిత్యం, వేదనలు అనిత్యం, సంఖార
విజ్ఞానం ఇవన్నీ అనిత్యం. అలానే భిక్షువుల రూపం అనాత్మ, వేదనలు అనాత్మ, సంజ్ఞలు సంస్కారాలు విజ్ఞానం అన్ని ధర్మాలు అనాత్మలే. ఈ విధంగా ఆ అగ్గివేసన, అగ్గివేసన అనేది అతని క్లాన్ నేమ్, వంశం పేరు. ఈ విధంగా సుశిక్షణ చేస్తాడు భగవాన్ బుద్ధుడు అని చెప్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, అయ్యా అసజి, గౌతమ్ బుద్ధుడు చెప్పేది ఇదే అయినటువంటి ఇదే చెప్పేది, మీరు చెప్పినట్లుగానే ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ఉపదేశించడం అయితే ఏ సందర్భంలోనైనా నేను గౌతమ్ బుద్ధుని కనబడితే కలుసుకోగలిగితే అతనితో మాట్లాడడం జరిగితే అతన్ని నేను తప్పకుండా అతన్ని ఈ చెడు దృష్టి నుంచి నేను తప్పిస్తాను. అంటే ఈ బోధన మిథ్యాదృష్టి అన్నట్లుగా ఆయన అభిప్రాయపడతాడు అన్నమాట. సత్యకుడు మళ్ళీ చెప్పుకోవడం కూడా ఇట్లా ఉంటుంది. మీరు గమనించినట్లయితే మామూలుగా బుద్ధుడి బోధనలో మూడు లక్షణాలు ప్రస్ఫుటంగా మనం గమనించవచ్చు, అనిత్య దుఃఖ అనత్త. కానీ ఇందులో మాత్రం అస్సజి భంతే అనిత్య గురించి చెప్పాడు, తర్వాత అనత్త గురించి చెప్పాడు, దుఃఖం గురించి చెప్పలేదు. అదే ఎందుకు అనే అంటే ఇదే మనం ముందుగా అనుకున్నట్టుగా అటకత ప్రపంచ సూదనిలో బుద్ధఘోషుడి అభిప్రాయం ఏంటంటే ఆయన ఖండనకు ఆస్కారం ఇవ్వకూడదని దాని గురించి చెప్పలేదు అని దాంట్లో ప్రస్తావించారు. అప్పుడు అదే సమయంలో 500 మంది నిచ్చవులు సమావేశ మందిరంలో ఏదో పని మీద సమావేశమై ఉంటారు. అప్పుడు ఇది విన్న తర్వాత వెంటనే ఈ సచ్చకుడు ఆ లిచ్చవుల వద్దకు చేరుకొని, లిచ్చవులారా పదండి, నేను శ్రవణ గౌతముడితో మాట్లాడతాను, ఆయన ప్రముఖ శిష్యుడైనటువంటి అస్సజి నాతో చెప్పిన మాటలు, పంచవర్గీయ భిక్షుల్లో ఒకటైనటువంటి అస్సజి నాతో చెప్పిన మాటలే, ఆయన కూడా ఆ మాటల మీద నిలబడినట్లయితే నేను ఒక బలవంతుడు ఒక పొడవైన వెంట్రుకలు ఉన్న గొర్రెను అటు ఇటు లాగి చుట్టూ లాగినట్లుగా నేను అతన్ని నా వాదనతో అతన్ని అటు ఇటు లాగేస్తాను. తర్వాత ఇంకొక మద్యప సంచి ఉదాహరణ చెప్తాడు, మద్యప సంచిని నీటిలో ఉంచి మూలను పట్టుకొని అటు ఇటు లాగినట్లుగా నేను శ్రమణ గౌతముడిని అటు ఇటు లాగుతాను. తర్వాత ఒక బలమైన ఏనుగు సరస్సులో దిగి ఎట్లా అయితే సరస్సులో తన ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటుందో దాన్ని స్నానధోవికం అనే ఆట అంటారు. అట్లా నేను ఆ గౌతముడితో ఆడుకుంటాను, శ్రమణ గౌతముడితో మీరు పదండి అని వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఆహ్వానిస్తే వాళ్ళలో కొంతమంది ఎలా నిరాకరించగలుగుతాడు శ్రమణ గౌతముడు అని, కొంతమంది ఎలా నిరాకరించలేడు అని, కొంతమంది అలా ఈ సత్యకుడు ఎవరు అతడి ముందు అని, కొంతమంది ఆయన సత్యకుడు గెలుస్తాడని, కొంతమంది గౌతమ్ బుద్ధుడే అతన్ని అదుపు చేయగలగాడు అని కొంతమంది ఆసక్తిగా అనిపించి వాళ్ళందరూ ఆ సత్యకుడితో భగవాన్ బుద్ధుడు ఉండే ప్రదేశానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఆ మోనాస్ట్రీలో భిక్షువులు ఆరుబయట చంకమణ చేస్తూ ఉంటారు, అంటే వాకింగ్ మెడిటేషన్ అంటాం కదా, అది భగవాన్ బుద్ధుడు ఉపదేశించిన వాటిలో ఏ స్థితిలో ఉన్నా కానీ మెడిటేషన్ చేయగలిగినవి ఉపదేశించాడు. ఈ వాకింగ్ మెడిటేషన్ ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ థాయిలాండ్లో ఎక్కువ పాటిస్తూ ఉంటారు. మామూలుగా టీచర్ వచ్చి చూసినప్పుడు ఆ కుటీ ముందర వాకింగ్ ట్రాక్ చక్కగా నడిచినట్టుగా ఉంటే ఆయన గురువు శిష్యుణ్ణి మెచ్చుకుంటాడు, లేదంటే మళ్ళీ వాకింగ్ మెడిటేషన్ చేయమని ఆదేశిస్తాడు. చాలా ముఖ్యంగా కూర్చొని చేయడం చాలా కష్టం కాబట్టి గంటలు గంటలు భగవాన్ బుద్ధుడు ఈ రకంగా ఉపదేశించాడు, ఒక గంట అలా చేసి ఒక గంట ఇలా చేయడానికి. అప్పుడు నిఘంటనాథ పుత్రుడు ఆ భిక్షువుల దగ్గర చేరుకుని,
అయ్యలారా, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు, మేము చూడాలనుకుంటున్నాము అంటే, ఒక చెట్టు కింద మహావనం లోపల కూర్చొని ఉన్నాడు అని ఆయనకి బదులివ్వగా సచ్చకుడు అతని వెంట 500 మంది ఉన్న లిచ్చవి పరిషత్తుతో సహా మహావనం లోపల ప్రవేశించి ఆ భగవాన్ బుద్ధుడి దగ్గర చేరుకుని భగవాన్ బుద్ధుడిని కుశలం అడిగి కుశలాధికారులు పూర్తి చేసుకుని ఒక పక్కన కూర్చుంటాడు. కొందరు లిచ్చవులు భగవాన్ బుద్ధుడికి నమస్కరిస్తారు, కొంతమంది ఏమో అంజలి ప్రణామం అంటే మామూలు సాష్టాంగ నమస్కారం లాగా పంచాంగ నమస్కారం, కొంతమంది అంజలి అంటే ఓన్లీ చేతులు జోడించి నమస్కరిస్తారు, కొంతమంది తమ నామగోత్రాలు మాత్రం చెప్పి ఒక పక్కన కూర్చుంటారు, కొంతమంది అది కూడా లేకుండా ఒక మూలగా మౌనంగా పోయి కూర్చుంటారు. అట్లా ఒక పక్కన కూర్చున్న నిఘంటపుత్రుడు సచ్చకుడు భగవానుడితో ఇట్లా అంటాడు, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అడుగుతాను. అప్పుడు భగవాన్ బుద్ధుడు అగ్వేసిన నువ్వు అడగాలనుకున్నది అడుగు అని చెప్తాడు. అయితే ఇతడు అస్సజిని బంతేని వేసిన ప్రశ్ననే భగవాన్ బుద్ధుడిని మళ్ళీ ప్రశ్నిస్తాడు అనమాట. ఒకవేళ అందులో అందులో తేడా ఉందంటే మళ్ళీ ఈయన ఇదైపోతాడు కాబట్టి నేను అట్లా చెప్పలేదు అని అంటాడేమో అని ఆ గౌతముల వారు శిష్యులకు ఎలా శిక్షణను ఇస్తారు, ఆ శిష్యులు మరి మీ అనుశాసనాన్ని ఎలా పాటిస్తారు అంటే భగవాన్ బుద్ధుడు ఆ అసజిబ్బంతి చెప్పిన విధంగానే భిక్షులారా, రూపం అనిత్యం, వేదనలు సంజ్ఞ సంస్కారాలు విజ్ఞానం అనిత్యం, అలానే భిక్షులారా రూపం అనాత్మ, వేదనలు అనాత్మ, సంజ్ఞ సంస్కారాలు విజ్ఞానం ఇవన్నీ అనాత్మ, నేను ఈ విధంగా ఉపదేశిస్తాను, ఈ విధంగా శిక్షణనిస్తాను, వారు అనుశాసనాన్ని పాలిస్తారు అని చెప్తారు అన్నమాట. అయితే నాకు ఒక ఉపమానం గుర్తొస్తుంది అని భగవాన్ బుద్ధుడికి చెప్పి భగవాన్ బుద్ధుడు తెలుపు అని చెప్తారన్నమాట. అప్పుడు ఈ శ్రీమాన్ గౌతమ, విత్తనాలు ప్రాణులు అన్ని భూమి ఆధారంగా ఉన్నాయి, భూమి ఆధారంగానే అవి వృద్ధిని పెరుగుదలను పొందుతున్నాయి, మరి వీటన్నిటికీ భూమియే, వాటి చేసే కర్మలన్నిటికీ భూమియే ఆధారము, అన్ని భూమి మీద నిలబడి ఉన్నాయి. ఈ రకంగా అన్ని విత్తనాలు ప్రాణులు భూమి ఎలా ఆధారము, అలాగే పురుషుడికి రూపం అనేది ఆధారము. ఇక్కడ ఆత్మ అనే పదం వాడుతున్నాడు. ఆత్మ అని అంటే మనకి రెండు రకాలైన అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనం చూసినట్లయితే ఈ ఆత్మ సోల్ అనే అర్థంలో అనుకుంటారు. ఇంకొక అసలైన అర్థం ఏంటంటే స్వంతం అనే అర్థంగా తీసుకోవచ్చు. మనకి తెలుగులో కూడా ఆత్మవిమర్శ, ఆత్మరక్షణ అంటే సొంతంగా రక్షించుకోవడం, ఇలాంటి అర్థాలు వస్తాయి కదా. ఇంకా చెప్పాలంటే ధమపద గాథలో కూడా ఒకటి ఉంది, 62వ గాథ. ఇది పుత్తామత్తి ధనమత్తి ఇది బాలో విహన్యతి అత్తాహి అత్తనో నత్తి పుతో పుత్త పుతో ధనం. ఈ మూర్ఖుడైనటువంటి వాడు నా సొంతం కొడుకు, ధనం నా సొంతం అలా బాధపడుతూ ఉంటాడు, కానీ మనమే మన సొంతం కాదు. మరి ఆ పుత్రులు వీటి గురించి ధనం గురించి ఇంక ఏముంది అని ఇట్లా అత్త అంటే సొంతంగా తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి శ్రీమాన్ పురుషుడికి రూపం అనేది అతని సొంతం. అతడు ఈ రూపంతోనే అతడు నుంచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు, అలానే ఆ రూపం ఆధారంగానే పుణ్యమో అపుణ్యమో చేస్తాడు, తర్వాత ఆ వేదనలు ఆధారంగా పుణ్యమో అపుణ్యమో చేస్తాడు, సంజ్ఞ కూడా అతడి ఆత్మ అతడి సంజ్ఞలో నుంచి పుణ్యమో అపుణ్యం, సంస్కారాలు విజ్ఞానం ఇలా అన్నిటికీ ఆధారమైనటువంటిది అతడు సొంతమైనటువంటి ఇవే అని చెప్తాడు అన్నమాట. ఈ ఐదుటిని మనం పంచకంద అంటాం. ఇది
రూపం అనేది మనకు కనిపించేటువంటి శరీరం. మిగతావన్నీ ఆ వేదనలు అయితే కొంచెం ఆ రూపానికి సంబంధించినవి, కొంచెం మనసుకు సంబంధించినవి, మిగతావన్నీ మనసుకు సంబంధించినవే అయి ఉంటాయి. కాబట్టి ఇదే ఆధారం ఆయనకి చెప్తాడనమాట. అయితే అగ్గివేసన, నువ్వు రూపం నా ఆత్మ అంటే నా సొంతం, వేదనలు నా సొంతం, సంజ్ఞా సంస్కారాలన్నీ నా సొంతం అని అంటున్నావా అంటే, అవును నేను అలానే అంటున్నాను, నేనే కాదు ఈ మహాజనం కూడా అంటున్నారు అని చెప్తాడు. ఇది ఆ మందబలాన్ని చూపించి ఒప్పించే ప్రయత్నంగా మనం అనుకుంటాం అనమాట. అయితే భగవాన్ బుద్ధుడు చెప్తాడు, ఆ మహాజన సంగతి ఎందుకు, నువ్వు నీ వాదన చెప్పు. నువ్వు అంటే అప్పుడు ఆ గౌతమ, రూపం వేదనలు సంజ్ఞలు సంస్కారాలు విజ్ఞానం అన్నీ నా ఆత్మ అంటే నా సొంతం, నేను వాటి మీద అదుపు కలిగినటువంటి వాడిని అన్నట్లుగా చెప్తున్నాను. అట్లయితే అగ్నివేశన, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు, నీకు తోచిన సమాధానం చెప్పు. ఈ సర్వాధికారాలు కలిగినటువంటి రాజు ప్రసేనజిత్తు, మరి అప్పుడు పెద్ద రాజ్యాల్లో కోసల ఒకటి, మగధ ఒకటి, అయితే అజాతశత్రు ఇట్లాంటి మహారాజులు ఏం చేయదలుచుకుంటే ప్రజలను వాళ్ళు చేస్తారు. ఎవరు చంపదగిన వాళ్ళని చంపుతాడు, జరిమానా వేసే వాళ్ళకు జరిమానా విధిస్తాడు, ఆ రాజ్యం నుంచి బహిష్కరించదగిన వాళ్ళని బహిష్కరిస్తాడు, అవునా అని అడుగుతాడు. అవును, మామూలు చిన్న చిన్న గణ సంఘాలు, చిన్న చిన్న తెగల రాజులే ఆ పని చేయగలుగుతారు, మరి వీళ్ళ గురించి చెప్పేదేముంది, వాళ్ళు కోరినట్లుగా చేయగలరు అని సమాధానం చెప్తాడు. అంటే చూడండి, వాళ్ళ మీద సంపూర్ణ అధికారాలు కలిగి ఉన్నాడనమాట రాజు. మరి రూపాన్ని ఆత్మ అంటే నా సొంతం అన్నావు కదా, రూపాన్ని నీ వశంలో ఉంచుకొని నా రూపం ఇలా అవుగాక, నా రూపం ఇలా కాకుండాగాక అలా మార్చుకోగలవా అని అడుగుతాడు అనమాట. నీకు రూపం మీద సర్వాధికారాలు ఉన్నాయా అని అడిగితే సచ్ అక్కడప్పుడు మౌనం వహిస్తాడు. రెండోసారి అడుగుతాడు, మౌనం వహిస్తాడు. అయితే ఈ భగవానుడు నిఘంటపుత్రుడితో చెప్తాడు అనమాట, చెప్పు అగ్నివేశన, మౌనంగా ఉండే సమయం కాదు, ధర్మబద్ధమైన ప్రశ్నను తథాగతుడు అడిగినప్పుడు కూడా మూడు సార్లు అడిగినా నువ్వు చెప్పకపోతే నీ తల ఏడు ఒక్కలు ఎత్తుంది అని భగవాన్ బుద్ధుడు చెప్తాడు. అయితే ఆ సమయంలో అతడు ఒక వజ్రపాణి అనేటువంటి యక్షుడు అతని కన్ను ముందరగా గాల్లో ఎగురుతున్నట్టుగా తేలుతున్నట్టుగా ఆయన చూస్తాడనమాట సచకుడు. ఆ మూడోసారి కూడా చెప్పకపోతే ఈయన నన్ను ఇట్లా చేస్తాడు అని ఆయన భయానికి ఇచ్చిన రూపము అని అనుకోవచ్చు. అయితే గౌతమ బుద్ధుడు ఇద్దరికే కనిపిస్తుంది అని అట్టకథ ప్రకారం భగవాన్ బుద్ధుడు చూస్తాడు, ఆ సచకుడికి మాత్రమే కనిపిస్తారు అని చెప్తుంది అనమాట. అంటే ఇది ఆయన భయాన్ని ఇట్లా ఒక రూపాన్ని ఇచ్చినట్టుగా అనుకుంటాం. అయితే ఆ మూడోసారి అడిగినప్పుడు అడగండి అని చెప్తాడు. అడిగి నా ఆత్మ అన్నావు కదా, రూపాన్ని నీ వశంలో ఉంచుకొని దాని మీద నా రూపం ఇలాగాక, నా రూపం ఇలా కాకుండాగల ఉండుగాక అని అలా మార్చుకోగలవా అని ప్రశ్నిస్తాడు. లేదు గౌతమ అని సచకుడు సమాధానం ఇస్తాడు. ఆలోచించి చెప్పు అగ్నివేశన, ఇంతకు ముందు చెప్పిన దానికి నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి పొంతన కుదరడం లేదు, ఇంతకు ముందు చెప్పిన దానికి ఇది వ్యతిరేకంగా ఉంది, మరి ఆలోచించి చెప్పు అంటే కూడా ఆయన చెప్తాడు, నేను మార్చలేను నా రూపాన్ని అని చెప్తాడు అనమాట. మరి ఇంతకుముందేమో నా సొంతమో అన్నట్లుగా చెప్పాడు, ఇప్పుడేమో మార్చలేను అని చెప్తున్నాడు. సరే, అలానే ఇప్పుడు వేదన గురించి ఇదే విధంగా అడుగుతాడు. వేదన గురించి కూడా ఆ సచ్చకుడు మార్చలేను అని చెప్తాడు. సంజ్ఞ సంస్కార విజ్ఞానం అన్నిటి గురించి అడిగినప్పుడు కూడా అగ్నివేశనుడు నేను మార్చలేను అనే చెప్తాడు, దాని మీద నాకు అదుపు లేదు అన్నట్లే చెప్తాడు అనమాట. అయితే ఇప్పుడు భగవాన్ బుద్ధుడు మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు ఇంతకు ముందు చెప్పిన దానికి దీనికి సరిపోవట్లేదు, మరి అంటే అవును నేను మార్చలేను అనే చెప్తాను అన్నమాట. తర్వాత
నువ్వేమంటావు అగ్నివేశన రూపం నిత్యమా అనిత్యమా అని అడుగుతాడు. శ్రీమాన్ గౌతమ అనిత్యం అని చెప్తాడు. శరీరం మార్పు అనేది సహజం, మనం కూడా గమనించవచ్చు. క్రమక్రమంగా మనం వృద్ధులమైపోతుంటాము, తర్వాత రకరకాలైన శరీరానికి సంబంధించినవి మార్పులు చెందుతూ ఉంటాయి. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా అని అడుగుతాడు అనమాట. ఏదైతే అనిత్యం మార్పు చెందుతూ ఉంటుందో అది సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా అంటే, మరి అనిత్యం దుఃఖమే గౌతమ అని చెప్తాడు. మరి అనిత్యం దుఃఖం అయినటువంటి మార్పు చెందినటువంటి పరిణామ ధర్మం కలిగినటువంటి దాన్ని, అది నాది, నేను అదే, అది నా సొంతం అనుకోవడం సరైనదేనా అని అడుగుతాడు. శ్రీమాన్ గౌతమ కాదు అని చెప్తాడు. అదేవిధంగా వేదనలు, సంజ్ఞలు, సంస్కారం, విజ్ఞానాల గురించి కూడా ప్రశ్నించినప్పుడు విడివిడిగా అన్నిటికీ అవును, ఇవన్నీ అనిత్యం దుఃఖమైనటువంటివి, పరిణామం ధర్మం కలిగినటువంటివి, ఇట్లాంటి వాటి గురించి అది నేను నాదే అనుకోవడం సరైనది కాదు అని ఒప్పుకుంటాడు సచకుడు. మరి నువ్వేమంటావు అగ్నివేశన, దుఃఖంలో లీనమైన వాడు, దుఃఖాన్ని పొందినవాడు, లోపల దుఃఖం కలిగినటువంటి వాడు, అది నాది, అదే నేను, అదే నా ఆత్మ అనేటువంటి దృష్టి కలిగినటువంటి వాడు, మరి అట్లాంటి దృష్టి కలిగి ఉన్నప్పుడు దుఃఖాన్ని స్వయంగా తెలుసుకోవడం కానీ, దుఃఖాన్ని నశింపజేసుకోవడం కానీ సాధ్యమా అని అడుగుతాడు. ఈయన ఎలా సాధ్యం గౌతమ, కాదు శ్రీమాన్ గౌతమ అని బదిలిస్తాడు అన్నమాట. అంటే తప్పుడు దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఏదైతే సొంతం కాదు, దాని మీద మనకు అదుపు సంపూర్ణ అధికారం లేదో, అది అధికారం ఉంది అనుకునే వాళ్ళు దుఃఖాన్ని స్వయంగా తెలుసుకోవడం కానీ నశింపజేసుకోవడం కానీ సాధ్యం కాదు అని ఒప్పుకున్నాడు. మరి నువ్వేమంటావు, మరి లోపల నువ్వు దుఃఖంలో లీనమై దుఃఖాన్ని పొంది లోపల దుఃఖాన్ని కలిగి, అది నాది, అదే నేను, అదే నా సొంతం, నా ఆత్మ అని చూడలేదా అంటే, నేను చూశాను గౌతమ, చూశాను అని చెప్తాడు అన్నమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఒక ఏదైనా మనం వస్తువులు తయారు చేసుకోవాలంటే కలపతోటి మంచి చేవ ఉండే కలప కోసం వెతుకుతూ ఉంటాం. అట్లా చేవ కోసమని ఒకడు మంచి పదునైన గొడ్డలిని తీసుకుని అడవిలో ప్రవేశించాడు. అక్కడ అతనికి ఏమాత్రం వంపులు లేకుండా సూటిగా ఇంకా మొగ్గవేయని పెద్ద అరటి చెట్టు కనపడింది. అతడు దాన్ని మొదటి నరికి మూలాన్ని వేరు చేశాడు. తర్వాత ఆకులున్న భాగాలన్నీ తీసేసి తర్వాత పై బెరడును తొలగిస్తాడు. కానీ అతనికి ఏమి చేవ కనపడదు, గుజ్జు కూడా కనపడదు. ఇంకా అలా ఎన్నిసార్లు తీసుకుంటూ పోయినా అరటి బోధకి దానికి సరైన చేవ అనేది కనపడనే కనపడదు. కాబట్టి అగ్నివేశన, ఇంకా చేవ గురించి చెప్పేది ఏముంది? అదేవిధంగా నేను నీ వాదంలో ప్రవేశించి మాట్లాడినప్పుడు నువ్వు ఏమి చెప్పలేక విఫలమవుతున్నావు. మరి వైశాలి పరిషత్తులో నువ్వే కదా అన్నావు నాతో వాదన ఆరంభించి కంపించని, వణకని, చెమటలు పట్టనటువంటి శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, గణనాయకుడు కానీ లేడని, చివరికి అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడు కూడా లేడని చెప్పావు కదా. ఇంకా జడమైన స్తంభంతో నేను వాదించినా కానీ అది కంపించి నా వాదనంతో వణికిపోతుంది, ఇంకా మనుషుల సంగతి చెప్పేది ఏముందన్నావు కదా అని. కానీ ఇప్పుడు నీ నుదుటిపైన చెమట పట్టి నీ ఉత్తరాసంగా తడిసి నేలమే పడింది అగ్నివేశన, కానీ నా శరీరంపై ఆ విధంగా చెమట పట్టలేదని పరిషత్తుకు తన దేహాన్ని చూపిస్తాడు అనమాట. చెమట పట్టనటువంటి దేహాన్ని బుద్ధుడు చూపిస్తాడు. అలా అనగా అతనికి నిఘంటనాథ పుత్రుడైనటువంటి సచకుడికి నోట మాట దాక మౌనం వహించి తల కిందికి ఉంచుకొని చిన్నబోయి కాంతిహీనుడై కూర్చుంటాడు. అప్పుడు దుర్ముఖుడనే లిచ్చవి పుత్రుడు నోట మాట రాకుండా సచకుడు నిలబడడం, మౌనం వహించి కూర్చోవడం చూసి తల కిందికి ఉంచుకొని ముఖం చిన్నబోయి ఉన్నటువంటి సచకుడిని చూసి, నాకు ఒక ఉపమానం గుర్తొస్తుంది భగవాన్ అంటాడు. దుర్ముఖ చెప్పు అని భగవాన్ బుద్ధుడు చెప్పగా, ఒక ఎండ్రకాయ ఉంది, అది పుష్కరిణిలో పక్కన
అది ఉన్నప్పుడు బాలురు కాని బాలికలు కాని ఆ పుష్కరిణి దగ్గరికి వెళ్ళి ఆ ఎండ్రకాయ నీటి నుంచి తీసి గట్టున వేసి దాన్ని తనతో ఆడుకుంటారన్నమాట. అది పుష్కరిణి వైపు ఎప్పుడు కాలు వేసినా కానీ ఆ బాలబాలికలు దాని ఒక కాలు విరిచేస్తారు. అలా కాళ్ళన్నీ విరిగిపోయిన ఆ ఎండ్రకాయ తిరిగి పుష్కరిణిలోకి వెళ్ళలేకపోయింది. అదేవిధంగా ఈ సచక నిఘంటపుత్రుడికి వికారాలు, మెల్లిదిరగడాలు, చాపల్యాలు అన్నీ భగవాన్ బుద్ధుడితో నశింపజేయబడ్డాయి అని అంటాడనమాట. ఇప్పుడు అతడు సచకుడు తన పూర్వవాదానికి, ఇవన్నీ నా సొంతం అనేటువంటి వాదానికి మళ్ళీ తిరిగి పోజాలడు. అలా అంటే నిఘంటపుత్రుడు సచకుడు ఆ దుర్ముఖ లిచ్చ పుత్రుడితో, పోపో దుర్ముఖ, నేను శ్రీమాన్ గౌతముడితో మాట్లాడుతున్నాను కానీ నీతో మాట్లాడడం లేదు అంటాడనమాట. ఇలా ఎందుకు అంటాడంటే, నేను నీతో ఓడిపోలేదు, గౌతముడితో ఓడిపోయాను అనే ఉద్దేశంతో అలా చెప్పుకుంటాడు. అతడు తర్వాత, నాది కూడా సాధారణమైన శ్రవణం లేకపోతే బ్రాహ్మణుల మాటల వంటివే, అవి వట్టి ప్రేరాపనలే, మరి గౌతముడి శాసనాన్ని అనుసరించి అతడి సలహాను పాటించే శిష్యుడు విశారదుడు ఇతరుల మీద ఆధారపడని వాడు అవుతాడు, ఎలా అవుతాడు అని అడుగుతున్నాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఇంకా కొంచెం వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ అగ్గివేసిన భూత భవిష్యత్ వర్తమానంలోని రూపాన్నంతా, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలమైనది కానీ సూక్ష్మమైనది కానీ, హీనమైనది కానీ ఉత్తమమైనది కానీ, దూరంలోది కానీ దగ్గరలోది కానీ, ఈ రూపమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. అలానే ఈ వేదనలు కూడా నేను కాదు, నా సొంతం కాదు, నాది కాదు, అలా చూస్తాడనమాట. ఇలా పంచ కంద అన్నిటినీ, సంజ్ఞలు, సంస్కారాలు, విజ్ఞానం అన్నిటినీ ఈ రకంగానే చూస్తాడు. ఈ సరైన దారిలో ఈ విధంగా ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూసినప్పుడు అతడికి ఇంకా ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షంగా చూడగలిగాడో అప్పుడు వేరే వీళ్ళతో పని ఏమి ఉండదు అనమాట, ఆయన ఆధారపడవలసిన అవసరం లేదు. ఇంకా పవిత్ర జీవితాన్ని గడిపిన వాడు బరువు దించుకున్నాడు, ఇప్పుడు చూడడం కాదు, కేవలం ఇంకా దాన్ని బరువును దించుకొని సద్ధమ్మాన్ని పొందడం, విముక్తుడైనటువంటి వాడు అతడు ఈ రూపాన్నంతా ఇది నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. అలానే ఈ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడనమాట. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఇవన్నీ ఆ పంచకందాలన్నీ నాది కాదు, నేను కాదు, నా సొంతం కాదని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పటికి అతనికి మూడు గుణాలు పొందుతాడు, సాటి లేని దర్శనం, సాటి లేని ఆచరణ, విముక్తి. ఈ విధంగా విముక్తి అయిన తర్వాత అతనికి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట, భగవాన్ బుద్ధుడు బోధ కోసమే ధర్మాన్ని బోధిస్తాడు, అతడు నిగ్రహించుకున్నవాడు, నిగ్రహించుకోవడానికే ధర్మాన్ని చెప్తాడు, శాంతుడు, శాంతి కోసమే ధర్మాన్ని ఉపదేశిస్తాడు, దాటినవాడు ఈ దుఃఖాన్ని దాటడం గురించి ధర్మాన్ని ఉపదేశిస్తాడు, ఈ రకంగా పరినిర్వాణం పొందినవాడు పరినిర్వాణం కోసమే ధర్మాన్ని ఉపదేశిస్తాడు అని అతడికి స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి అతడు సత్కరిస్తాడు, గౌరవిస్తాడు, పూజిస్తాడు అని చెప్తారన్నమాట. అయితే ఇప్పుడు పూర్తిగా ఒప్పుకొని, శ్రీమాన్ గౌతమ, నేను వాదనలో గౌతముల్ని ఓడిస్తానని పలుకులు ఉట్టి ప్రగల్భాలు మాత్రమే, ఒకడు ఏనుగును ఎదుర్కొనైనా క్షేమంగా ఉండొచ్చు కానీ గౌతముల్ని ఎదుర్కొని క్షేమంగా ఉండలేడు, విషసర్పాలను కూడా ఎదుర్కొని క్షేమంగా ఉండొచ్చు కానీ గౌతముడితో ఎదుర్కొని క్షేమంగా ఉండలేడు, అలా ఈ పలు ఉదాహరణలతో చెప్పిన తర్వాత, గౌతమ అవి నేను పలికినవి మాత్రం వట్టి ప్రగల్భాలు మాత్రమే అని భగవాన్ బుద్ధుడిని భిక్షు సంఘంతో సహా నా భోజనాన్ని అంగీకరించుగాక అని భగవాన్ బుద్ధుడిని విన్నపం చేస్తాడు. అయితే భగవాన్ బుద్ధుడు మౌనంగా అంగీకరిస్తాడు. భగవాన్ బుద్ధుడు అంగీకరించాడని తెలుసుకొని
అతడు లిచ్చవుల వైపు తిరిగి ఆ లిచ్చరు లిచ్చవులారా నా మాట విందురుగాక, నేను శ్రవణ గౌతముని భిక్షు సంఘంతో రేపటి భోజనానికి ఆహ్వానించాను, ఆ మీరు తగినవని ఏవి భావిస్తారా అవన్నీ తీసుకురండి అని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాడు. వారు ఆ తెల్లవారగానే ఆ రాత్రి గడిచినంతటినే 500 పాత్రల్లో ఆహారాన్ని తెచ్చి ఆయన లిచ్చవుడికి ఇస్తారు. అప్పుడు భగవానుడికి మరుసటి రోజు సిద్ధపరిచిన తర్వాత భోజనం సిద్ధంగా ఉంది రండి అని భగవాన్ బుద్ధుడిని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత భగవాన్ బుద్ధుడు చక్కగా చివరిని కప్పుకొని పిండ పాత్ర తీసుకొని వాళ్ళ ఆరామాన్ని చేరుకుంటాడు. చేరుకొని సిద్ధపరిచిన ఆసనాలపై కూర్చున్న తర్వాత తన స్వహస్తాలతో భిక్షు సంఘానికి ఉత్తమమైన ఖాదనీయ భోజనాలను వడ్డించి సంతృప్తులు గావించి భగవాన్ బుద్ధుడు భుజించి తన పాత్రను చేతిని పాత్ర నుంచి తీసిన తర్వాత నిఘంట పుత్రుడు ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని ఇలా అడుగుతాడు అనమాట, శ్రీమాన్ గౌతమ, ఈ దానం వల్ల నా కలిగిన పుణ్యం మహాపుణ్యం దాతలకు సుఖాన్ని ఇచ్చుగాక, ఈ లిచ్చవులు దానం ఇచ్చారు కదా వాళ్లకు సుఖాన్ని ఇచ్చుగాక అని అంటాడు అనమాట. ఇలా ఎందుకు అంటాడు అంటే, ఆయనకి ఇప్పటికీ నేను ఏదో వాగ్దంలో ఓడిపోవచ్చు కానీ నేను కూడా గొప్పవాడినే అన్నటువంటి భావన ఉంటుంది. అయితే భగవాన్ బుద్ధుడు చెప్తాడు, అగ్నివేశన ఇది చాలా ఆసక్తికరమైన స్టేట్మెంట్. అగ్నివేశన రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వీడని నీ వంటి వారికి ఇచ్చిన ఫలం ఆ దాతలకు చెందుతుంది. నువ్వు రాగాన్ని దోషాన్ని మోహాన్ని వీడలేదు, నీలాంటి వాడికి ఇస్తే ఎంత ఫలం లభిస్తుందో అంత ఫలం ఆ లిచ్చవులకు దాతలకు దక్కుతుంది. మరి రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని విడిన నా వంటి వారికి ఇచ్చిన ఫలం నీకు దక్కుతుంది అని భగవాన్ బుద్ధుడు అతనితో చెప్తాడనమాట. మామూలుగా ఏ సూత్రాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఉపాసకులు అవ్వడము అర్హంతులు అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సచ్చకుడు మాత్రం తన వాదంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ అతడు ఉపాసకుడు అవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఇది ఈ సూత్ర ప్రకారం ఇక్కడ సూత్ర ముగుస్తుంది. కాబట్టి ఇది ఈ పంచస్కంధాల గురించి చెప్పినటువంటివి. ఇవన్నీ మనం మన శరీరం కూడా మనం కూడా ఆలోచించినట్లయితే, ఒక ఉదాహరణగా చెప్తాను, మన శరీరం ముసలి కాకూడదు అని మనం అనుకున్నాం అనుకోండి, అంత మాత్రాన అలా కాదు, ఈ శరీరం రోగం రాకూడదు అని మనం అనుకున్నా కానీ మనకి రోగం రాకుండా ఉండదు. ఇవన్నీ మనం సొంతంగా భావిస్తుంటాము. ఇవి మనకి మనం ఈ సూత్రాలు చదివితే మనకు అర్థమవుతుంది కానీ మనకి అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే దానికి చాలా ఇది దాని ప్రభావం అమితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ ఓన్లీ వాదన పటిమ ద్వారా లేకపోతే వేరే వాళ్ళకి చెప్పడానికో కాకుండా మనందరం కూడా మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఆ విషయంలో కృతకృత్యులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవతు సబ్బ మంగళం, రక్కంతు సబ్బ దేవత, సబ్బ బుద్ధానుభావేన, సబ్బ ధమ్మానుభావేన, సబ్బ సంఘానుభావేన, సదా సుద్ధీ భవంతు తే.